కాదు ఒక నాకు అందుకే నాకు నవ్వాలో ఏడవాలో లేకపోతే ఏం సమాధానం చెప్పాలో ఒకసారి పాప అమాయకంగా జాలి అనిపిస్తుంటుంది నాకు. ప్రతిపక్ష పార్టీ తాలూకు బాధ్యత ఏంటి చెప్పండి, బాధ్యత ఏంటి చెప్పండి? ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు, ప్రభుత్వం తాలూకా కార్యకర్తవ్యాన్ని వచ్చి నిర్వర్తించకుండా డైవర్స్ అవుతున్నప్పుడు, లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు, ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చాటి చెప్పి ప్రజలకు వచ్చి భరోసా ఇచ్చి నిలబడవలసిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీ. ఆ నేపథ్యంలోనే ఎన్నో అంశాల్లో మనం చూసాం, రైతులకు వచ్చి మేము గిట్టుబాటు ధరకపోతే ఏ రకంగా పోరాటం చేస్తాము, రాష్ట్రంలో వచ్చి ఇది పూర్తిగా కూడా హెల్త్ ఇది వైద్యం పూర్తి వైఫల్యం చెంది ఏచోబులు విష జ్వరాలు వచ్చి మన్య ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ చనిపోతుంటుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా అక్కడ పోయి వారితో కలిసి వాళ్ళతో చేస్తే వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తే ఏ రకంగా ప్రభుత్వం వచ్చి అంటనే వాటి గురించి చర్య తీసుకునేది మిగిలిన తర్వాత వెళ్ళక ముందు కాదు. ఆ రకంగా భూములు దేవాలయ భూములు దోచుకు తిట్టుంటే ఏ రకంగా పోరాటం చేసి ఇది కాదు అని చెప్పి ఆపేమో. ఇసుక ప్రభుత్వం రాగానే ఇది పెద్ద ఆదాయం, గత ప్రభుత్వాలు తినేసాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తే దాని నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క లారీ ఒక ట్రక్ వచ్చి 25,000 రూపాయలు 50,000 రూపాయలు అయిపోతుందని ప్రజల తరపున పోరాటం చేస్తే ఉచితంగా పెట్టారు, అయినా ఇంకా దోచుకు తింటున్నారు. దాని మీద పోరాటం ఎప్పటికప్పుడే చేస్తూనే ఉన్నాం. మహిళలకు వచ్చి రుణాల మాఫీ అన్నారు, రైతులు రుణాల మాఫీ అన్నారు, చేయకపోతే వారి తరపున పోరాటం చేస్తుంటే ఏదో తప్ప తరిక సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చే పరిస్థితి తప్ప పూర్తి వైఫల్యం చెందిన ప్రజలు చెప్తున్నాం. ప్రజలకు భరోసా ఇచ్చి ఇదే ప్రజాసంఘం పేద ద్వారా వాళ్ళందరూ నమ్మకం కురిపించి రాబోయే కాలంలో మంచి పరిపాలన అందిస్తామని వాళ్ళు భరోసా ఇచ్చి ముందుకెళ్తున్నాం. ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రతిపక్షం చేస్తున్న కార్యక్రమాలు. అంతేగాని ప్రభుత్వం అధికారంలో ఉంటే చేస్తాము, ఆ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నామో లేదనేది ఆయన చూసుకోవాలి. ఆయన మాత్రం ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తున్నాడు చెప్పండి. మేము పెట్టుకోనండి, మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కదా, పెట్టమనే డిమాండ్ చేస్తున్నాం. మేము వద్దాంలే కదా, మేమే పెట్టమనే డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ఉండాలి, ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలు జరగాలి, ఆ ఇన్ టైంలో జరగాలనేది మా పార్టీ ఆలోచన. అంతే తప్పదు, ఎన్నికలు పెట్టాలని కంటే మిమ్మల్ని ఎన్నికలు పెట్టకూడదు అని అంటే అది ఏం ధర్మం అది? మీ చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు 6 నెలలు రాకూడదు, కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొస్తామా చెప్పండి. ఇంకా ఎప్పుడో జరగాలి ఎన్నికలు, ఎందుకు జరగలేదనని మేము అడుగుతున్నాం, అతన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే ఇవాళ పూర్తిగా అన్ని రంగాల్లోనూ అన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందింది, వ్యవస్థలు సర్వనాశమైపోతున్నాయి. ఈ ప్రజాస్వామ్యం మేము వచ్చి ఏకంగా తిరోధకాలు ఇచ్చేశారు. ఇటువంటిది వచ్చి ఇవాళ జాతీయ పార్టీలతో వచ్చి కలిసి ఒక కూటమి అంటూ ఇది ఒక కొత్త డ్రామా అని వచ్చి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఇంతకు ముందు వాళ్ళతోనే కలిసి మళ్ళీ ఈయన ఒకటి కొత్తగా చేరి అక్కడ ఇదేదో ఈయన చేస్తున్నట్టు చేస్తూ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఏది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వారు, వారందరికీ విషయ పరిజ్ఞానం ఉంది, విషయం తెలుసుకుంటారు. తప్పకుండా పార్టీకి బుద్ధి చెప్పి ఒక మంచి పరిపాలన తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని పూర్తిగా నమ్ముతున్నాం. ఓకే, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.